ప్రముఖ నటుడు శరత్ బాబు కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. శరత్ బాబు స్వస్థలం ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస. ఆయన అసలు పేరు సత్యనారాయణ దక్షిత్. 1973లో శ్రీరామరాజ్యం చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్య పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి పలు పాత్రలకు ప్రాణం పోశారు. 8 నంది పురస్కారాలు కూడా దక్కించుకున్నారు. వెండితెరతో పాటు బుల్లితెరపైన తన నట విశ్వరూపం చూపారు శరత్ బాబు. మొత్తంగా 50 ఏళ్ల నట ప్రస్థానంలో 220కి పైగా సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మళ్లీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. శరత్ బాబు మృతిపై సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శరత్ బాబు మృతికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, థ్యాంక్ యూ ప్రియా. సీనియర్ నటుడు శరత్ బాబు ఒంటిగంట ప్రాంతంలో ఏజీ హాస్పిటల్లో మల్టీ ఆర్కర్ ఫెయిల్యూర్ వల్ల మృతి చెందడం, ఇంతకు ముందే వైద్యులు తను ధృవీకరించారు. ఎన్నో అద్భుతమైన సినిమా, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన నటన ద్వారా తనకంటూ బుల్లితెరే కాదు, టీవీ రంగంలో కూడా తనకంటూ, సినిమా టీవీ అన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నాడు. తన అందంతో పాటు అభినయంతో కూడా ఎంతో మంది ప్రేక్షకులు సంపాదించుకున్న శరత్ బాబు మరణ వార్త కొంతసేపటి క్రితమే అందరూ ధృవీకరించడం జరిగింది. నిన్న రాజుగారు మరణించే వార్త ఇంకా తీర్పు ముందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరొక మరణ వార్త అనేది తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది సినిమా ప్రేక్షకులకి. శరత్ బాబు మరణం మాత్రం సినిమా ఇండస్ట్రీకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరం లోటు అని చెప్పొచ్చు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎన్నో అద్భుతమైన నటుడు గానే కాదు, హీరోగానే కాదు, ఎన్నో సీరియల్స్ లో, ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో, ఎన్నో సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేక అభిమానం సంపాదించుకున్న శరత్ బాబు మరణం మాత్రం సినిమా అభిమానులకు ఒక తీరం లోటు అని చెప్పొచ్చు ప్రియా. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.